పుస్తకాలు పెన్నులు రెడీ, క్లాసులు చెప్పడానికి మాస్టర్లు కూడా రెడీ. ఇక వెళ్లాల్సింది క్యాడరీ. ఏపీ టీడీపీలో ఇప్పుడు ట్రైనింగ్ క్లాసుల హడావుడి కనిపిస్తోంది. సీనియర్ నేతలు మొదలుకొని గ్రామస్థాయి కార్యకర్తల వరకు ప్రతి ఒక్కరూ ట్రైనింగ్ తీసుకోవాల్సిందే. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లే అంశాన్ని చాలా సీరియస్ గా తీసుకుంటున్న టీడీపీ అధిష్టానం ఆ దిశగా లీడర్లను క్యాడర్ను సిద్ధం చేస్తోంది. టీడీపీ స్కూల్లో పాఠాలు మొదలు కాబోతున్నాయి. ప్రభుత్వం సంక్షేమ పథకాలు పెద్ద ఎత్తున అమలు చేస్తున్నా ప్రజల్లోకి ఆ విషయం బలంగా వెళ్లడం లేదన్న అభిప్రాయంతో టీడీపీ అధినాయకత్వం ఉంది. ఈ విషయంలో సీనియర్లు జూనియర్లు అనే తేడా లేదు. దీంతో అన్ని స్థాయిల్లో నేతలకి ఓరియంటేషన్ క్లాసులు నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి ఎలాంటి విధానాలు పాటించాలి, అందుబాటులో ఉన్న టెక్నాలజీని ఎలా వాడుకోవాలి అనే దిశలో టీడీపీ శిక్షణా తరగతులు ఉండబోతున్నాయి. అలాగే ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను ఏ విధంగా తిప్పికొట్టాలనే దిశగా కూడా వీరికి ట్రైనింగ్ ఇవ్వబోతున్నారు. ఈ శిక్షణా తరగతులు అందరికీ ఒకేసారి కాకుండా ముందుగా పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేలు ఆ తర్వాత ఇన్ఛార్జీలకు ఇస్తారు. తరువాత దశలో 500 మంది క్రియాశీల కార్యకర్తలకు, మూడో దశలో 5000 మంది ఎంపిక చేసిన కేడర్కు శిక్షణ ఇవ్వనున్నారు. చివరి దశలో ఏకంగా 32,500 మందికి శిక్షణ ఇస్తారు. శిక్షణా తరగతులకు సంబంధించి సిలబస్ ను కూడా రూపొందిస్తోంది టీడీపీ. దీనికి సంబంధించి ఇప్పటికే కసరత్తు మొదలైంది. 10 మంది సభ్యుల సమీక్షా కమిటీ ట్రైనింగ్ కు కావలసిన సిలబస్ ను తయారు చేస్తోంది. ఈ నెలాఖరు తర్వాత ట్రైనింగ్ షెడ్యూల్ ను ప్రకటించబోతున్నారు.